వెల్కమ్ టు మై ఛానల్ స్నేహతో సరదాగా. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీ వీక్ ఎలా గడిచింది? మా వీక్ అయితే సూపర్ బిజీగా గడిచింది. మరి వీకెండ్కి కొత్త ప్లాన్స్తో రెడీగా ఉన్నారా? మీరు ఏదైనా కొత్త ప్లేస్ విజిట్ చేయబోతున్నారా? అయితే విజిట్ చేసి దాని ఎక్స్పీరియన్సెస్ నాతో కమెంట్స్ బాక్స్లో షేర్ చేసుకోండి. మరి మీ న్యూ ఇయర్, క్రిస్మస్కి షాపింగ్, వెకేషన్ ప్లాన్ స్టార్ట్ అయిపోయాయా? ఒకవేళ మీ షాపింగ్ ప్లాన్లో iPhone 13 Pro Max కొనాలనుకుంటున్నారా? అయితే నా ప్రీవియస్ వీడియో చెక్అవుట్ చేయండి. దాంట్లో నేను iPhone 13 Pro Max రివ్యూ షేర్ చేశాను. లింక్ ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ప్రీ ఆర్డర్ చేసి కొనేసేయండి. మరి ఈ వీడియోలో ఇంకా కొత్త ప్లేస్ చూడబోతున్నాము. అదే జలపాతంలో ఇంద్రధనస్సు, అలాగే ఈ వింటర్ సీజన్లో ట్రై చేయాల్సిన గాజర్ హల్వా హెల్దీగా ఎలా చేయొచ్చు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసేద్దాం. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ ఫాల్స్ కొలరాడో మాయిటో స్ప్రింగ్స్లో ఫౌంటైన్ క్రీక్ అనే ప్లేస్లో ఉంది. ఈ ప్లేస్ని రెయిన్బో ఫాల్స్ లేదా గ్రాఫిటీ ఫాల్స్ అని కూడా అంటారు. అలా ఎందుకు అంటారో మీకు ముందు ముందు వీడియో చూస్తూ తెలుస్తుంది. ఈ ఫాల్స్ హైక్ కూడా చాలా ఈజీ. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఈజీగా వాక్ చేసి వెళ్ళచ్చు. ఇంకా ఎంట్రన్స్లో మేము కార్ పార్క్ చేసి కొంచెం ముందరికి రాగానే అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళే దీన్ని మెయింటైన్ చేస్తున్నారండి. చాలా గ్రేట్ అనిపించింది. వాళ్ళు చాలా ఏజ్డ్ వాళ్ళు. ఇంకా గేట్ లోపలికి రాగానే రైట్ సైడ్ మనకి రెయిన్బో ఫాల్స్ గురించి హిస్టరీ బోర్డ్ పెట్టారు. దాన్ని చూసి మనం దాని హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు. ఇంకా కొంచెం ముందరికి రాగానే లెఫ్ట్ సైడ్ బ్యూటిఫుల్ వాటర్ ఫ్లో కనిపిస్తుంది. అలా వాటర్ సౌండ్స్ వింటూ మనం రిలాక్స్డ్గా ఈ చిన్న పాత్లో వాక్ చేసుకుంటూ ముందరికి వెళ్ళొచ్చు. మనకు లెఫ్ట్ సైడ్ వాటర్ ఫ్లో ఉంది కదా, ఈ వాటర్ ఫ్లో దగ్గర కూడా మనం వెళ్ళొచ్చండి. సో ఇంకా పైనుంచి కొంచెం కింద లెఫ్ట్కి దిగగానే ఒక చిన్న పాత్వే ఉంటుంది. దానిలో నుంచి అలా నడుచుకుంటూ వచ్చేసి ఈ వాటర్ ఫ్లో దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ చిన్న చైర్ కూడా వేశారు, సో దట్ మనం కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. అక్కడి నుంచి చూస్తుండగా కొంచెం దూరంలో ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపించింది. అరే, ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామని మళ్ళీ పైకి వచ్చి ఇంకొక సైడ్ దిగేసి ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ కూడా మంచిగా టేబుల్ సెటప్ చేశారు. సో మేము అక్కడ కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ఆ వాటర్ని, ఆ నేచర్ని ఎంజాయ్ చేసి తర్వాత ఇంకా పైకి ఎక్కి వచ్చేసాము. ఈ పైకి ఎక్కి వచ్చేసి ఈ ఫ్లూస్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీని మొదలు ఎక్కడుంది అది చూడడానికి ఇంకా ముందుకు బయలుదేరాం. దారి మొత్తం ఆ నీటి అలజడి, దానివల్ల కలిగిన ఆహ్లాదం వర్ణనాతీతం అండి. ఈ ఫాల్స్ ఉన్న స్థలం ఒకప్పుడు గ్రాఫిటీస్తో, చెత్త చెదారాలతో చాలా డర్టీగా ఉండేదంట. ఇక్కడ ఏరియాలో ఉన్న లోకల్స్ని అడిగితే మనము దీని గురించి వాళ్ళు ఇంకా చాలా డీటెయిల్స్ చాలా క్లియర్గా చెప్తారు. 2013లో వచ్చిన ఫ్లడ్స్ వల్ల ఈ ప్లేస్ యొక్క గొప్పతనం తెలిసి దీన్ని కొంతమంది లోకల్ వాళ్ళు ప్లాన్ చేసి దానికి కావాల్సిన ఫండ్స్ని తెప్పించి ఈ ప్లేస్ని ఇలా చాలా అందంగా తీర్చిదిద్దారు. దీనికి రెయిన్బో ఫాల్స్ రీక్రియేషన్ ఏరియా అని కూడా పేరు పెట్టారు. ఇక 2016లో స్టేట్ గవర్నమెంట్ ఈ బ్రిడ్జ్ని రిపేర్ చేయించి దాని తర్వాత స్లోగా అక్కడున్న గ్రాఫిటీని కూడా కొంచెం కొంచెం రిమూవ్ చేసి ఇలా అందంగా రెడీ చేశారు ఈ ప్లేస్ని. ఇంకా ఫ్యూచర్లో దీన్ని చాలా డెవలప్ చేయబోతున్నారంటండి. ఈ వాటర్లో స్విమ్మింగ్ అలౌడ్ లేదండి. పెట్స్ కానీ మనుషులు కానీ వాటర్లో దిగడము ఇవన్నీ చాలా రెస్ట్రిక్టెడ్. ఎందుకంటే ఈ వాటర్ ఫ్లోలో ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయంట. సో ఎవరికి ఎటువంటి హాని కలగకూడదని చెప్పి అవన్నీ రెస్ట్రిక్ట్ చేసేసారు. మెల్లగా ఈ స్టోన్స్ పైన నడుచుకుంటూ ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళాను. కానీ ఇక్కడి నుంచి మనకి రెయిన్బో వ్యూ అయితే మంచిగా లేదు. ఇటు సైడ్ నుంచి ఆపోజిట్ సైడ్ క్రాస్ చేసి అటు సైడ్ నుంచి చూస్తే ఫాల్స్తో పాటు మనకు రెయిన్బో వ్యూ కూడా చాలా బాగుంది. మీకు ఆ రెయిన్బో చూపించాలని ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి. దాని మీద నుంచి మెల్లగా వెళ్ళి అటు సైడ్ క్రాస్ చేసి ఈ బ్యూటిఫుల్ ఫాల్స్తో పాటు రెయిన్బోని కూడా క్యాప్చర్ చేశాడు మా చింటూ. ఈ ఫాల్స్ పక్కన అందమైన రెయిన్బో చూడ్డానికి చాలా బాగుంది. ఇంక ఇక్కడ కాసేపు ఉండి కాస్త పిక్స్ తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. దెన్ ఇక్కడ బయటకు వచ్చి చూస్తే సిట్టింగ్కి కూడా మంచిగా అరేంజ్ చేశారు. మనం కాస్త రిలాక్స్ అయ్యి బాగా ఈ ప్లేస్ని ఎంజాయ్ చేయొచ్చు. దీని వాల్స్ ఈవెన్ బ్రిడ్జ్ కూడా చూస్తే మీరు దాని మీద గ్రాఫిటీ ఆర్ట్ అంతా వేసేసి ఉంటారు. అందుకే ఈ ప్లేస్ని గ్రాఫిటీ ఫాల్స్ అని కూడా అంటారు. ఫైనల్గా ఇది చాలా చిన్న ట్రెక్ చేసి వచ్చే ప్లేస్ అండ్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ అండ్ రిలాక్సింగ్ ప్లేస్ అండి. గాజర్ హల్వా ఎలా హెల్దీగా ట్రై చేయొచ్చో చూద్దాం. మీరు అనుకోవచ్చు గాజర్ హల్వా ఏముంది మాకు తెలుసు కదా ఈజీనే అని, కానీ నేను ఈ వీడియోలో షుగర్తో కాకుండా జాగరీతో ఎలా చేయాలి అండ్ దెన్ దాని బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ షేర్ చేస్తాను. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో మనం క్యారెట్ ఏ కప్తో మెజర్ చేసామో అదే కప్తో 3/4 బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఈ జాగరీ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మినరల్స్ వల్ల మన బాడీకి క్లెన్సింగ్ అవుతుంది అండ్ లంగ్స్లోని మ్యూకస్, డైజెస్టివ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్స్ క్లీనింగ్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మన డైజెషన్ మరియు అనేమియా రాకుండా ఉండడంలో కూడా మనకు బెల్లం చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ ఫంక్షనింగ్కి, తర్వాత దీంట్లోని న్యూట్రియన్స్ ఉంటాయి కదా అవి బాగా హెల్ప్ చేస్తాయి. ఇంకో పెద్ద సీక్రెట్ తెలుసా మీకు, జాగరీ వల్ల గ్లూకోజ్ కంట్రోల్ అయ్యి వెయిట్ లాస్కి కూడా చాలా యూస్ఫుల్ అండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మిల్క్ బాయిల్ చేసుకుందాం. ఎన్ని కప్స్ మనం క్యారెట్ తురుము తీసుకుంటామో అన్ని కప్స్ మిల్క్ తీసుకోవాలి. నేను ఇక్కడ లో ఫ్యాట్ మిల్క్ యూస్ చేస్తున్నాను. మిల్క్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మిల్క్ వచ్చి న్యూట్రియంట్ రిచ్ డ్రింక్ అనమాట. దీంట్లో కాల్షియం, ఫాస్ఫరస్, బి విటమిన్స్, పొటాషియం అండ్ విటమిన్ డితో పాటు ప్రోటీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా బోన్ ఫ్రాక్చర్స్ అవ్వకుండా చాలా హెల్దీగా ఉంచుతుంది. ఒకవేళ మీకు మిల్క్ సెట్ అవ్వదు, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది, అలాంటప్పుడు మీరు మిల్క్ యాడ్ చేసుకోకుండా ఆల్మండ్ మిల్క్ ఇలా దొరుకుతాయి కదా వీటిని యాడ్ చేసుకున్నా మీకు టేస్ట్ ఉంటుంది అండ్ దెన్ హెల్దీగా కూడా ఉంటుంది. ఇక బాయిల్ అయిన మిల్క్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో మనం కావాల్సినంత గీ యాడ్ చేసుకొని మనం తురుము పెట్టుకున్నాం కదా అది నేను ఇక్కడ 3 కప్స్ తీసుకుంటున్నాను. ఆ 3 కప్స్ తురుమును వేసి మొత్తం మంచిగా గీలో మిక్స్ అయ్యేలాగా కలుపుకొనేసి దానికి మూత పెట్టి మగ్గించాలి. ఈ గీ వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. గీలో ఉన్న సిఎల్ఏ వల్ల ఎక్సెసివ్ వెయిట్ పెరగకుండా మన బాడీకి హెల్ప్ అవుతుంది. దీంట్లో ఉన్న omega-3s ఫ్యాటీ యాసిడ్స్ వల్ల హార్ట్ హెల్త్కి చాలా హెల్ప్ఫుల్ అండి. ఇక ఇందులో యాడ్ చేసిన క్యారెట్ అంటారా, మనం చిన్నప్పటి నుంచి క్యారెట్ గురించి వింటూనే ఉన్నాం. మన ఐసైట్కి చాలా మంచిది, స్పెట్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఇలా చాలా వింటున్నాం కదా. దానితో పాటు క్యారెట్స్లో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల మన బాడీలోని ఎక్సెస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేసి హార్ట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్కి క్యారెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెజిటబుల్ అనుకోండి. మన ఇమ్యూనిటీ బూస్ట్కి చాలా యూజ్ అవుతుంది. ఇంకా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి కూడా క్యారెట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మధ్య మధ్యలో మనం క్యారెట్ సాఫ్ట్గా అయిందా లేదా అని చెప్పి జస్ట్ చెక్ చేసుకోవాలి. వన్స్ క్యారెట్ మనకు సాఫ్ట్గా అవ్వగానే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి బాగా బాయిల్ చేయాలి. ఆ బాయిల్ చేసిన తర్వాత ఈ క్యారెట్ ఆ మిల్క్ని మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. దాని తర్వాత మనం ఫిల్టర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా జాగరీ, ఆ జాగరీని యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ కాసేపు ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల జాగరీ, మిల్క్, క్యారెట్ 3 కలిసిపోయి మంచిగా మగ్గుతుంది. ఇలా మనము ఆవిరితో ఉడికించడం వల్ల దీనివల్ల మనకు హెల్త్కి కూడా మంచిది. ఈ వింటర్ సీజన్లో మనకి రెడ్ క్యారెట్స్ అని దొరుకుతాయండి. వాటితో కనుక మీరు ట్రై చేయగలిగితే ష్యూర్గా ట్రై చేయండి. నాకు ఇక్కడ అవైలబుల్ లేదు, సో నేను ఆ రెడ్ క్యారెట్స్తో ట్రై చేయలేకున్నాను. వాటికి న్యాచురల్ స్వీట్ ఉంటుందంట. దానివల్ల మనకి షుగర్ ఆర్ జాగరీ వల్ల వచ్చే టేస్ట్తో పాటు న్యాచురల్ స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. సో మీరు ఈ హెల్దీ అండ్ యమ్మీ టేస్టీ క్యారెట్ హల్వాని ట్రై చేస్తారు కదా. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న క్యారెట్స్ని మీ ఫుడ్ అండ్ డైట్లో తప్పకుండా యాడ్ చేయండి. ఇక పిల్లలకి ఎప్పుడు సలాడ్స్ అండ్ బాయిల్ ఫామ్లోనే కాకుండా ఇలా అప్పుడప్పుడు హెల్దీగా స్వీట్ ఫామ్లో చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా తింటారు. మరి రెయిన్బో ఫాల్స్ చూసారు కదా, బాగుందా? ఎప్పుడూ ఒకసారి రెయిన్బో వస్తేనే మనకు అంత హ్యాపీ అనిపిస్తుంది. అలాంటిది ఫాల్స్ దగ్గర ఎప్పుడూ రెయిన్బో ఉంటుందండి. చాలా బాగుంది కదా చూడడానికి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా వెళ్ళి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అక్కడ బెల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా కొట్టేసేయండి. సో దట్ నేను కొత్త వీడియో ఇలా పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకా కొత్త వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దట్, బాయ్, హ్యాపీ వీకెండ్.